వాళ్ళ క్యాపిటల్ కట్టాలంటే 1,09,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ ప్రజల డబ్బు అప్పు పట్టుకొచ్చి అంతా కలిసి అమరావతిలో ఖర్చు పెడితే మిగిలిన రాష్ట్రం 13 జిల్లాలకి న్యాయం జరగదని, వెనుకబడి జిల్లాలను ఉత్తరాంధ్ర ఉన్నాయి, రాయలసీమ ఉన్నాయి, వీళ్ళకి అన్ని విధాలు కూడా ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ని సిటీ డెవలప్ చేశారు తప్ప అక్కడ కూడా తెలంగాణలో కూడా ఏం డెవలప్ జరగలేదు. ఆ విధంగా కాకుండా అందరికీ న్యాయం జరగాలంటే వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంలోనే మరి రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసి, ఒకటి అమరావతిని క్యాపిటల్ ఎలాగా పెట్టారు కాబట్టి అమరావతి ఇప్పటికే అమరావతి క్యాపిటల్, అమరావతిలోనే న్యాయ వ్యవస్థ సెకండరీ అసెంబ్లీ కానీ లేకపోతే శాసనాలు చేసేదంతా అమరావతి నుంచి. అదేవిధంగా కర్నూలులో మరి న్యాయ వ్యవస్థ అంతా కర్నూలులో పెట్టారు రాయలసీమకి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా విశాఖపట్నంలో పెడితే విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందింది, వారు కొత్తగా ఏం చేయక్కర్లేదు. విశాఖపట్నం 4 టవర్స్ పెడితే మన క్యాపిటల్ అయిపోయినట్టే. అంతేకాదు 1,09,000 కోట్లు ఖర్చు పెట్టి మన పరిస్థితి మనకు లేదు. ఏదో సామి చెప్తారు చూసారా, మనకి పల్లెటూరులో పుండుకు నూనె లేదు, బూరులు ఉండే పెళ్ళమా అన్నాడట. అలాగా కురుపు రాసుకోండికే నూనె లేదు, బూరులు ఉండమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుంది. ఆ విధంగా మనం అప్పులు చేసి ఇవాళ క్యాపిటల్ కట్టే పరిస్థితుల్లో లేవు. అంత అవసరం లేదు కూడా. ఆయన కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా టెంపరీ క్యాపిటల్ అని చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు అదే పెర్మనెంట్లు అంటున్నాడు. ఇంకా తోటో లేకపోతే ఇస్తాన్బుల్లో లేకపోతే టోక్యో ఆ విధంగా కట్టుకునే పరిస్థితులు లేవు. మన పేద భారతదేశంలో ఉన్న పేద రాష్ట్రాల్లో మనతో పేద రాష్ట్రం ఇవాళ. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేతికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలి తప్ప లేకపోతే ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనే శాసనం చేశారు, అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. దాన్ని మరి కౌన్సిల్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాటకం ఆడి గ్యాలరీలో కూర్చొని ఒక మామూలు సామాన్య కార్యకర్తల గ్యాలరీలో కూర్చొని దాన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యా బిల్లు బ్రహ్మాండమైన బిల్లు, ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే లేని బిల్లు పెట్టారు ఆయన. అదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ బిల్లు, ఈ బిల్లులన్నీ కూడా అందులో కౌన్సిల్ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరిగింది. దాంతో ఈయన మనస్తాపం చెంది మరి అభివృద్ధి చెందదు, ఈ విధంగా అయితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేము, అందువల్ల మండల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంత మునుపు 85లో మండల వ్యవస్థను పూర్తిగా 83లో పెట్టారు ఎన్టీ రామారావు, మళ్ళీ 85లో పెట్టారు. అప్పుడు మండల వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఆ రామారావు వాదించారు, చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా వాదించారు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు మండల వ్యవస్థను మళ్ళీ పెట్టమని చెప్తే దాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకించారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన స్వతహా ఈ ప్రజలను ఆదుకోవాలని కానీ ఇలా ఆంధ్ర రాష్ట్రం బాగోవాలని కోరిక ఆయనకి ఏం లేదు. అందువల్ల తప్పకుండా ఇది మా సెంట్రల్కి వెళ్ళింది, సెంట్రల్లో బిల్లు పాస్ అవుతుంది తప్ప కాకపోతే నెల 2 నెలల్లో లేట్ చేయాలి తప్ప అంతకంటే లేట్ చేసే పరిస్థితి కూడా లేదు. అందువల్ల మనకు మంచి రోజులు వచ్చాయి విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని విధాలా అర్హత ఉంది. దగ్గర జిల్లా 150 కిలోమీటర్ల సముద్రం సీషోర్ ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ రోజు 50 ఫ్లైట్లు వైజాగ్ వస్తున్నాయి, వైజాగ్ నుంచి వెళ్తున్నాయి. అదేవిధంగా ఇవాళ మెట్రో రైలు వస్తుంది. అది కాక 2 పెద్ద పోర్టులు ఉన్నాయి, ఇంకా 3వ పోర్టు కూడా నక్కపిల్లి దగ్గర కడతారు. 2 పోర్టులు ఆల్రెడీ ఉన్నాయి భారతదేశంలోనే, పెద్ద పోర్టులు 2 కూడా. అందువల్ల అన్ని వసతులు ఉన్నది. ఎందుకంటే ఇంత సుందరమైన నగరం ఎక్కడ భారతదేశంలోనే ఉండదు. ఒక పక్క సముద్రం, ఒక పక్క దగ్గర 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అన్ని కొండలే. అంత అందమైన సిటీ ఇంకెక్కడ రాదు కూడా. అందువల్ల తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో చేశారు కాబట్టి మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ వస్తాయి. మా ఈ రద్దు చేయడం 2 జరుగుతుంది. క్యాపిటల్ వైద్యాలు పెట్టడం 1-2 నెలల లోపలే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే క్యాపిటల్, ఇంకా అక్కడ దానికి ప్రత్యేకం దీన్ని క్యాపిటల్గా పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఆయన ఎక్కడి నుండి పరిపాలిస్తే అదే క్యాపిటల్. అంతే ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రం పరిస్థితి అంతా ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జగనన్న రాజ్యం వస్తుంది, రాజన్న రాజ్యం మరలా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది, కడుపు నుండి ఆశ్రయం దొరుకుతుంది, ప్రతి వాళ్ళకి ఆశ్రయం దొరుకుతుంది అని ఆశ్రయంతో కళ్ళతో ఎదురు చూసిన మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం, వచ్చిన దగ్గర నుంచి కూడా పగలనక రాత్రి అనక శ్రమించి పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయాలన్నది ఆయన ఆలోచించుకుంటూ నవరత్నాలని ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం రోజు నుంచే స్టార్ట్ చేసి అవన్నీ కూడా వరుసని లైన్లో తీసుకొచ్చి ఇప్పటికే అన్నీ కూడా 90% అవన్నీ కూడా అప్పుడే ఆచరణలో పెట్టడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలిం ఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్.